ఎన్నికల్లో అధికారులు నిష్పక్షపాతంగా న్యాయపరమైన పనులకు అండగా ఉంటానని అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారులు ఎన్నికల సమయంలో న్యాయపరమైన పనులకు అండగా ఉంటానన్నారు. స్థానిక టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అధికారులపై బ్లాక్ మెయిల్ చేయడం బెదిరించడం లాంటి చర్యలకు పాల్పడితే వారిపై తగు చర్యలు చేపడతామన్నారు. 2024లో ఎన్నికలకు ముందే మేనిఫెస్టో ప్రకటించడం వల్ల చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడా, కాల్వ శ్రీనివాసులు మంత్రి అవుతాడా అని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి గౌను ఉపేంద్ర రెడ్డి, పట్టణ కార్యదర్శి ముస్తాక్, నాయకులు మాధవరెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎండ్రకాయ వన్నూరప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అంతేకాని ఆ వాళ్ళ యొక్క ఇక్కడ కూడా చూస్తూ ఉంటాం, తను ఒక విలేకరి అయి ఉన్నానని చూపించుకోవడానికి కాల్వ శ్రీనివాసులు తెలుగు భాష ప్రావీణ్యాన్ని ప్రదర్శించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అసలు నీ మంత్రాలకి నీ తంత్రాలకి ఎవడు భయపడేటోడు లేడు. నీ మంత్రాలకి మామిడికాయలు రాలవు. అధికారులు ఎవరైనా బెదిరించినామంటే, అనవసరంగా ఫిర్యాదులు చేసినామంటే, అనవసరంగా నిందలు వేసినామంటే, అధికారుల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేసినామంటే, అధికారులు ఏకమైనారంటే తర్వాత రోజులలో మీకు ఏకతైనా పట్టించగలుగుతారు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దానికి కూడా అధికారుల్ని తప్పుపట్టడం, అధికార పార్టీకి తొత్తులుగా ఉన్నారని ఇంకొకటని నోటికి వచ్చినట్లు మాట్లాడడం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడి వాళ్ళని భయోందోళనకు గురి చేసి నిమ్మగడ్డ రమేష్ ఉన్నాడు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయిస్తాం, సస్పెండ్ చేయిస్తాం, డిస్మిస్ చేయిస్తామని పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే ఎవరు కూడా భయపడరు. అందుకే అధికారులందరికీ చెప్తున్నాం, నిమ్మగడ్డ రమేష్కు భయపడద్దు, తెలుగుదేశం పార్టీ కానీ భయపడొద్దండి. అధికారులు ధైర్యంగా పనిచేసుకుంటారు. న్యాయపరంగా మనము ఎదుర్కొందాం. అధికారులు ఎందుకు భయపడతారు? మేము ప్రభుత్వం మీకు అండగా ఉంటాం, మీకు మీరు చేసే న్యాయమైన పని. కాబట్టి ఆ బ్లాక్మెయిల్కి ఆ పెద్ద పెద్ద మాటలకి మీరు భయపడకుండా ధైర్యంగా పనిచేయండి అని అధికారులకి మనవి చేస్తా ఉన్నాం. ఇది నీకు ప్రజలు 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు కేవలం దోపిడీకే నీవు కాలం విలిపించి 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా అంతకు 2014లో ఇచ్చిన మేనిఫెస్టో చెత్త కాగితం కన్నా అధ్వానంగా నీకు నీవు చేసి పెట్టి దాని వెబ్సైట్ నుంచి తొలగించిన నీవు 2024 ఎలక్షన్లకు ఇప్పుడేముంది? ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. చిత్తులు మారి నక్క కుక్క అంతకన్నా అధ్వానమైన మనుషులు కూడా అట్లా చేయలేదు. 2024 ఎన్నికలకి ఇప్పుడేం మేనిఫెస్టో ఇస్తాము? ఏం రేవకల్పాడి ఎలక్షన్లు గెలిస్తే చంద్రబాబు ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా, కాల్వ శ్రీనివాసులు ఏమైనా మంత్రి అవుతాడా, వాళ్ళది ఏమైనా జరుగుతుందా? ఇప్పుడేంది నువ్వు ఇస్తావు? నువ్వు ఏం చేస్తావు? నువ్వు ఏమీ చేయడానికి చేత కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారని తెలిసి కూడా